ఒక సామాన్ తీసుకో. చిన్న పిల్లడని కూడా చూడకుండా లాగి తోస్తున్నారు. చూడండి ఏం జరిగిందో చూడండి ఒకసారి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకంలో పోలీసులు దాడి చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఇళ్లు తొలగిస్తుండగా బాధితులు రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గుణశేఖర్ అనే రైతును పోలీసులు కాళ్లు విరగ్గొట్టారని మండిపడ్డారు. హైకోర్టులో ఉత్తర్వులు ఉన్నా దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు వెల్లడించారు. ఇక నష్టపరిహారం చెల్లించలేదని వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేసిన తర్వాతనే ఖాళీ చేయాలని ఎమ్మెల్యే చెప్పినా పోలీసులు వినలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ పనపాకం నేషనల్ హైవే రోడ్డు దగ్గర బాధితులకు సంబంధించి ఆల్రెడీ మేము ఇప్పటికీ 4 సార్లు హైకోర్టులో స్టే తెచ్చుకున్నాం ఈ ఇండ్ల పైన, కానీ పార్షియల్గా డబ్బులు వేస్తాము అని చెప్పి ఇవ్వకుండా ఇంతవరకే ఈ ఇండ్లను కొట్టేదానికి వచ్చారు. ఈ దౌర్జన్యం చేసినారు. ఈరోజు లేడీస్ అని కూడా చూడకుండా లాగి బయట లాగేసినారు. మా తమ్ముడు కాలికి దెబ్బ తగిలే విధంగా లాగి ఆల్రెడీ ఫ్రాక్చర్ ఉన్న కాలికి మళ్ళీ నలిగే విధంగా చేసినారు. లాక్కొని పోయి బయట దూరంగా వేసినారు. ఇవి కాకుండా కంటెంప్ట్ ఆఫ్ యాక్ట్ కింద కేసు ఆల్రెడీ నిన్న మళ్ళీ రివైజ్ అయ్యి వచ్చింది. దాన్ని కూడా ధిక్కరించి మేము కొట్టాము అనేసి ఇండ్లను అయితే కొట్టినారు. సామాన్లు ఒక్క సామాన్ కూడా బయట తీయలేదు మేము ఇంట్లో నుండి. మొత్తం అయితే లాగి ధ్వంసం చేశారు ఆల్రెడీ. పోలీసులు అయితే ఏమాత్రం వినడం లేదు. మొత్తం ఎస్ఐ కానివ్వండి, మొత్తం ఎవరు కూడా వినలేదు. కొట్టం అంటే చూస్తూ ఉన్నారు. అంబులెన్స్ కూడా వచ్చి అంబులెన్స్లో కూడా తీసుకెళ్ళారు.